నమస్కారము. ఇప్పుడు మన ఆశ్రమంలో అయితే ఇప్పుడు ఒక అవ్వ కొంచెం సీరియస్గా ఉన్నది. అవ్వకి ఎందుకంటే వయసు అయినది, కొంచెం ప్రాబ్లంతో వయసు అయిన ఇంకెవరికైనా మామూలమే కదా. అవ్వ నిన్న కానీ బాగున్నది, రాత్రి కానీ మనతో కలిసి అంతా భోంచేసింది. అవ్వ పొద్దునైతే టిఫిన్ తినలేదు, అంటే అరిపు కాలేదేమో అని అనుకున్నాము. అవ్వ కొంచెం సీరియస్గా ఉన్నది. అవ్వను ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి ఫోన్ చేసినాము సీరియస్గా ఉంది కొంచెం అవ్వకని. అక్క మీరు ఇన్నాళ్ళు చూసినారు మాకు అదే చాలని ఆయన మాటలో తెలియజేసినాడు, అది మీకు కానీ చెప్తాము. తర్వాత అన్నయ్య ఇక్కడ ఇంకా నైట్ నేను ఎందుకు లెక్క నేను తీసుకోబోతానని చెప్పి వాళ్ళ కొడుకు అవన్నీ తీసుకొని పోవడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంటా కానీ ఈరోజు మనకు ఒక మనిషి లేరనే బాధ అనేది అందరూ బాధలో అవని ఇప్పుడు తీసుకొని మేలకు ఎవరంతా కొలు సైలెంట్గా ఎక్కడో వాళ్ళు అక్కడ మనోళ్ళంతా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మనలో కలిసి అవ ఉండేది కాబట్టి ఈరోజు మనకు లేని అవలేని లోటు ఈరోజు అర్థమైంది కాబట్టి బాధ అనిపిస్తుంది నాకు. కానీ మనందరూ మన వాళ్ళంతా కానీ బాధపడుతున్నారు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు లేదో తెలియని కాలము, తెలియని ప్రాణం ఇది. అందుకనే ఎన్ని రోజులు ఉన్నా కలిసి ఉన్నప్పుడు మన అనుకొని మనమంతా ఒక కుటుంబంలాగా ఉన్నాము. ఈరోజు మన ఇంత పెద్ద కుటుంబంలో ఒకరు లేరనే లోటు అయితే బాధ అయిపోయింది. అవతాతలకు కానీ నేను ఎప్పుడు ఎవరికైనా తెలియజేసేది ఇదే, మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్నంతసేపు మనమంతా కలిసిమెలిసే ఉండాలని ఇంట్లో ఆనందంతో ఉండేవాళ్ళము. ఈరోజు అవ్వలేదు, మాకు ఒక బాధ అనిపిస్తుంది. ఆ బాధ కానీ మా వాళ్ళందరూ పంచుకొని అవతాతలంతా బాధాకరంలోనే ఉన్నారు. అవ్వకు ఒక గంట ముందే ఇట్లా సీరియస్గా అవ్వడం జరిగింది అనమాట. ఒకసారి అవతాతల మాటల్లో కానీ తెలియజేస్తారు, ఒకసారి ఇన్నాం ఏం చెప్తారు. లక్ష్మీ అమ్మ అవగానే ఉంది, అవ చెప్పవా నువ్వు కానీ అవ్వకు మనకు ఒకరు లేరు కదా ఇప్పుడు. మంది అంతే కదా అని మాకు కూడా చాలా బాధ అండి. కొంచెం మమ్మల్ని నైట్ అంతా భోంచేసింది ఏమో పాపం బాగా వచ్చాను చిక్కన అంతా తిన్నాం అందరం కలుసుకొని. ఈరోజు మా పొద్దున్నే ఒక పెట్టి తిన్నదంట ఆయన అన్నీ మంచి తప్పన పోయి ఏదో ఒక అనేదిగా ఉండాలి అని చెప్పి మా మేడం ఫోన్ చేసింది. వాళ్ళు ఎక్కడో పని ఎంట్లో వచ్చినారు అందులో ఇంకా కొడుకు ఫోన్ చేసింది మేడం వాళ్ళు వచ్చి వస్తాను కానీ ఇన్నాళ్ళు ఉండడానికి మాకు చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే తింటాండా ఆనందంగా ఉంటాను. ఇప్పుడు శ్రావణ్ నువ్వు తెలియజేయనన్నా, నువ్వు అవ పిలిస్తా అంటే పరిగెత్తాంటి కదా, ఒకసారి నీ మాటల్లో అవలేని బాధ ఎలా ఉందని తెలియదు. ఒక ఫ్యామిలీ మెంబర్లో ఒకరు ఒక ఇంట్లో మనం ఎవరైనా ఒకరు లాస్ అయినాము అంటే లేరు అంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే మనం 50 మంది కుటుంబంలో ఒక వ్యక్తి అయితే లేరు, ఇప్పుడు 49 మంది అయినట్టు మనం ఇప్పుడైతే కొంచెం అదైతే నాకు కొంచెం బాధగా ఉంది. అవ్వ పొద్దున కూడా నేను టిఫిన్ పెట్టిస్తే తినింది, కొంచెం తిని మన పక్కన వారేసింది వద్దన్నట్టు కొంచెం డల్గానే ఉన్నింది. కానీ ట్యాబ్లెట్ వేసామని బాగానే ఉన్నింది, కాకపోతే సడన్గా బాగాలేకుండా అట్లా అవ్వడము, సడన్గా మనం బయట ఉంటే మళ్ళీ ఫోన్ చేయడం ఇక్కడ. సో వచ్చి చూస్తే ఇంకా మనకైతే కొంచెం ఒకసారి మనం తెలియజేయాలి కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అట్లయితే వాళ్ళ కొడుకు అయితే తెలియజేసాము. వాళ్ళ కొడుకు వచ్చి అవన్నైతే తీసుకొని వెళ్ళారు, కాకపోతే ఒక మనిషి లేరనేది కొంచెం బాధగా అయితే ఉంది మనందరికీ. ఎందుకు జాయిన్ చేసుకున్నారమ్మా అని మీ మాటల్లో తెలియజేయచ్చుగాల. కొడుకు అంటే అవ్వ కొంచెము మెంటల్ షాక్గా ఉన్నది. గలీజు మాటలు అంటే ఆ మాటలు మనం మాట్లాడకూడదు, అవ్వ కంటే మైండ్ సరలేక మాట్లాడింది. అవ్వ ఎప్పుడు గలీజు మాటలు తిడతానే ఉండేది, పగులు రయ్యా రోజు తిడతానే ఉండేది. అవ ఇంకొకటి ఏమంటే ఏ అవ్వ అనుకోవచ్చు మీరు, బొమ్మవ్వ అవ అయితే చాలా వీడియోలో ఉంది. అవ చీర కట్టుకోదు, లంగా జాకెట్తో ఉండింటుంది, మీరు అందరూ గమనించండి. అవ్వక చీర కడితే నచ్చదు, నైటీ లేసినా వేసుకునేది కాదు. మేము కానీ ఆశ్రమంలో ఇట్లుంటే ఎవరైనా చూస్తే ఏం బాగుంటుందప్ప అని చాలాసార్లు అనేవాడు శ్రావణ్. నాన్న మనకు అవ్వ పరిస్థితి మనకు అర్థమైంది కాబట్టి మనకు తెలుస్తుంది ఎవరెన్ని మాట్లాడుకున్నా ఆమె పరిస్థితి మనకు అర్థమైంది కాబట్టి ఏం అనుకోలేదు నాన్న పెద్ద ఏమని చెప్పి నేను బాబుకి ఎప్పుడు చెప్పేదాన్ని. అవను వీడియో తీసాక కానీ బాబు ఆ విషయంతో బట్టలతో బాధపడేవాడు. అవ్వ చీర కట్టినా కొంచెంసేపు నిచ్చలేదు, తర్వాత నైట్ వేసినా ఉండించుకుండేలేదు. అవ అయితే చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు, అయినా ఇబ్బంది అయినా మేము ఇష్టంతోనే పని చేసినాము, సేవ చేసినాము. వాళ్ళ కొడుకే చాలాసార్లు అనేవాడు వచ్చి మేడం మీకు ఎంత ఓపిక ఉంది మేడం, మా అవ్వ మా అమ్మ ఇట్లా తిడతానే మీరు చూసినారంటే మీకు ఎప్పుడు మాకు ధన్యవాదాలమ్మా అని చెప్పి చెప్పేవాడు. ఈరోజు అట్లా మనిషి లేరనే బాధ అయితే మాకు చాలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము కానీ అందరూ ఆశ్రమంలో ఏమైనా పంపించేమ్మా అనేది అవ్వలు, ఎందుకంటే ఆమె తిడతా ఉంటుంది కాబట్టి గలీజ్గా. మగవాళ్ళు అట్లా మాటలు వినలేక ఏమైనా పంపించేయమ్మా అంటే నేను చెప్పేదాన్ని ఎప్పుడు.
ఎవరికైనా బాధ అయ్యే మన దగ్గర గిడిచుంటారు కానీ మీ మాట అట్లా రాకూడదమ్మా మీకు నోట్లో అని నేను అవ్వతాతలకు సర్దా చెప్పేదాన్ని. అవ్వ ఎంత వదులుకున్నా నేను అవ్వని చిన్నపిల్లలాగే వదులుకోండి అని చెప్పి వదిలేసేదాన్ని. నేను దగ్గరకు పోతే అమ్మా చెప్పుమా అనేది అంత ప్రేమతో మాట్లాడే అవ్వను. మనకి ఈరోజు లేదండి అంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మనము ఇక్కడ అవ్వండి చనిపోయేదాకా మనం చూడాల్సిన బాధ్యత మంది. కాకపోతే అన్న వాళ్ళ కొడుకు అమ్మ నేను ఇది కొంచెంపే కదా అమ్మ చనిపోయే పరిస్థితిలో ఉంది ఒకసారి ఇంటికి తీసిపోతానంటే సరేలే అని చెప్పి సంతోషంగా వాళ్ళ కొడుకుకి అయితే ఒప్ప చెప్పినాము. మీకు ఆ వీడియో కానీ నేను పంపిస్తాను. అవ ఎలా ఉంటుందో ఉండదా అనేది కానీ మళ్ళీ ఒక వీడియో తీసి మీకు చూపిస్తాము. అవ వాళ్ళ ఊరికి వెళ్ళి కానీ నేను ఒక వీడియో తీసి మీకు పెడతాను. మనందరికీ ఈరోజు అవ్వలేదనే బాధ అయితే చాలా అనిపిస్తుంది. ఆ లోటు ఈరోజు మీ అందరికీ కానీ తెలిసిండల్లా మన ఆశ్రమంలో ఒకరైతే లేరనే బాధ. మనం ఇన్ని రోజులు అన్నం పెట్టి సాకి చిన్నపిల్లల్లాగా స్నానం చేయించి వాళ్ళకి అన్ని సేవ చేసినాము. ఆ బాధ ఎట్లుంటుంది అనేది మీ అందరికీ కానీ తెలుసుంటుంది. అందుకే నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటా ఎప్పుడుంటామో ఎప్పుడు ఉండమో ఉన్నంతసేపు అందరూ ఎంజాయ్గా కలిసి ఆనందంగా ఉండాలనేదే మన కోరిక. ఇట్లా సమస్యలు వస్తూ ఉంటాయి మనకు అనేది మన అందరికీ తెలుసు. కానీ ఈ పొద్దు మేము ఆశ్రమంలో ఒక మనిషిని కోల్పోయినాం మాకు బాధ అనిపిస్తుందండి.